వెల్కమ్ టు బాల్మెన్సి. సర్వేజన సుఖనో భవంతు. ఈ వీడియోలో మనం మోస్ట్లీ ఇండియాలో ప్రసిద్ధిగాంచిన నర్సరీస్ ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తున్నాం. మనం ఎక్కడైనా కానీ మొక్కల నర్సరీస్ ఉంటే కనుక, అది హైదరాబాద్ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, వేరే స్టేట్స్లో అవ్వచ్చు, ఎక్కడైనా కానీ మోస్ట్లీ ఈ ఊరి నుంచే ఈ మొక్కలన్నీ ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఇప్పుడు మనం శ్రీ కనకదుర్గ నర్సరీ వెళ్తున్నాం. ఈ నర్సరీ వన్ ఆఫ్ ది ఫేమస్ అండి. ఇది ఈ నర్సరీకి వెళ్ళాలంటే కడియపులంక బస్ స్టాప్లో దిగి వాకబుల్ డిస్టెన్స్. ఈ కడియపులంక ఎలా వెళ్ళాలంటే రాజమండ్రి వరకు మనకి ట్రైన్ సదుపాయం ఉంటుంది, లేదంటే బస్కి వచ్చిన పర్వాలేదు. రాజమండ్రి రైల్వే స్టేషన్ దిగిన వెంటనే బయట రైల్వే స్టేషన్ బయట చిన్న బస్ స్టాప్ లాగా ఉంటుంది, అక్కడ టిఫిన్ చేసాము. అక్కడి నుంచి రావులపాలెం వెళ్ళే బస్సు ఎక్కితే కడియపులంకలో దిగొచ్చు. 15 మినిట్స్ జర్నీ ఉంటుంది, 15 or 20 మినిట్స్ జర్నీ ఉంటుంది. లేదంటే మీరు బస్సు ఎక్కేటప్పుడు అడగండి కడియపులంక వెళ్తుందా లేదా అని. అది దిగిన తర్వాత బస్ స్టాప్ నుంచి వెనక్కి, రాజమండ్రి నుంచి వస్తాం కదా, దానికి వెనక్కి వాకబుల్ డిస్టెన్స్ దూరంలో శ్రీ కనకదుర్గ నర్సరీ ఉంటుంది. మీరు ఎవరన్నా అడిగినా చెప్తారు. ఈ నర్సరీ ఎక్కువ ఫ్రూట్స్ సంబంధించిన మొక్కలు దొరుకుతాయి. మోస్ట్లీ మామిడి మొక్కలు చాలా రకాలు ఉన్నాయండి. నేను మా మావయ్య వెళ్ళాము ఇక్కడికి, మా మావయ్య వాళ్ళ స్థలంలో మొక్కలు పెంచుదామనేసి ఇక్కడ మామిడి మొక్కలు తీసుకున్నాం. బంగినపల్లి రసాలు ఇవన్నీ తీసుకున్నమాట. ఇక్కడ అనేక రకాలైన ఫ్రూట్స్, వెరైటీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. సీతాఫలం మొక్కలు, రామఫలం మొక్కలు, అలాగే పనస మొక్కలు, మీకు ఆ చివర కనిపిస్తున్నటువంటి అన్నీ మొత్తం మామిడి మొక్కలే అండి. నేను ఇంకా డీటెయిల్డ్గా లోపలికి వెళ్ళి చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్లాంట్స్ కాస్ట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మీరు బేరం కూడా అడగచ్చు. మామిడి మొక్కలు అయితే మాకు ఒక్కొక్కటి 150 అట్లా పడినాయి. ఇవన్నీ అవే అండి. అలాగే ఇక్కడ కొబ్బరి మొక్కలు కూడా ఉన్నాయి. మేము మామూలుగా ట్రైన్కి వచ్చి ఇక్కడికి వచ్చామండి. సో ఎక్కువ మొక్కలు క్యారీ చేయటం ఇబ్బంది అనేసి కొన్ని వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ తీసుకున్నాము. అదే కనుక మీరు ఓన్ వెహికల్ ఏమన్నా వస్తే చాలానే మొక్కలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళచ్చు. చెప్పాను కదండి మామిడి మొక్కలకు ఫేమస్ అని. మామిడి అంటులు చూసారా ఎన్ని ఉన్నాయో, చాలా ఒక 4 feet 5 feet హైట్లో కూడా ఈ మామిడి మొక్కలు ఉన్నాయి. సో ఈ మామిడి మొక్కలలో చాలా వెరైటీస్ ఉన్నాయి. మాకు కావాల్సినవి అయితే అడిగి తీసుకున్నాము. ఇది చాలా పెద్ద నర్సరీ అండి. ఐ థింక్ 2-3 ఎకరాల్లో ఉంటుంది. ఈ ఊరు చుట్టుపక్కలన్నీ ఈ నర్సరీసే మెయిన్ బిజినెస్. ఇప్పుడు అజ్రం ఎలా అయితే ఇత్తడి వస్తువులు, రాగి వస్తువులు, అలాగే కంచు విగ్రహాలకి ఫేమస్, ఎవరన్నా విగ్రహాలు ఆరు వస్తువులకి ఫేమస్, ఈ కడియపులంక మొక్కలకి. ఈ మీకు వరల్డ్లో దొరకనే మొక్కలు అంటూ ఉండవండి. నేను నెక్స్ట్ వీడియోలో చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మొక్కలు ఉంటాయి, ఒక్కొక్క ప్లాంట్ 100,000 రూపాయలు, 500,000, 700,000 అట్లా కూడా ఉంటాయి, ఆ నర్సరీకి కూడా చూపెడతాను. ఇది ఈ నర్సరీ మాత్రం మెయిన్లీ ఫ్రూట్ బీరింగ్ ప్లాంట్స్ కోసం ప్రత్యేకం. అలాగే మనం షోకి పెట్టుకునే చిన్న చిన్న కొబ్బరి చెట్లు లాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ షో ప్లాంట్స్ అండి, గార్డెనింగ్ కోసం యూజ్ చేయొచ్చు. మేము డీప్ ఇన్ టు ది నర్సరీ అంతా వెళ్ళాము. యాక్చువల్లీ మేము వీడియో తీసుకోవాలండి అంటే వాళ్ళు కూడా వెల్కమ్ చేశారు. ఇక్కడ మనుషులు కూడా చాలా సాఫ్ట్ పీపుల్ అండి. వెస్ట్ గోదావరి అవటంతో వాళ్ళు చాలా వెల్కమ్ చేశారు.
సో వందల కొలది మామిడి మొక్కలు ఇక్కడ మీరు చూడొచ్చు. బాగున్నాయి కదా, మీరు సెలెక్ట్ చేసుకోవటమే మీ వంతు, ఏది కావాలంటే అది. ఇక్కడ ఒకసారి మనం ఆ స్టెప్స్ వెక్కి పైన అప్పర్ లుక్ చూద్దాం, అసలు ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో. ఇక్కడ మెట్లు ఉన్నాయి కాబట్టి నేను పైకి వెళ్ళి ఈ మొత్తం అంతా ఒకసారి బర్డ్ వ్యూ లాగా మొత్తం తీసాను. చూడండి ఎంత పెద్దగా ఉందో. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందండి, చల్లగా ఉంది, అందుకని మేము ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. మీకు పైన హైవేకి ఆనుకునే ఉంటాయి, హైవే బస్సులు వెళ్తున్నాయి, అది కూడా చూడొచ్చు మీరు. ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి నర్సరీలోంచి వెళ్ళి వీళ్ళు ఒక చిన్న కుటీరం లాగా ఏర్పాటు చేసుకున్నారు, చాలా చూడముచ్చటేసిందండి. ఐ థింక్ జమ్ముతో కట్టారు. ఈ లోపల కొద్దిసేపు నేను కూర్చున్నాము, చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూరు మొక్కలు, అలాగే పాతకాలపు స్టైల్లో కట్టిన చిన్న షెడ్ లాంటిది ఉంది, చాలా అందంగా ఉంది. ఇక్కడ కూడా కొన్ని మామిడి మొక్కలు ఉన్నాయండి. ఆఖరికి నేను పనస మొక్క ఒకటి అడిగాను, ఆయన తీసిస్తున్నారు, ఈయన ఓనరు. పనస మొక్క అడిగాను, నిమ్మ మొక్క ఒకటి అడిగాను, అదొక నిమ్మ మొక్క. ఇవేనండి మేము కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము. మామిడికాయలు, రసాలు, బంగినపల్లి తీసుకున్నాము. చెప్పాను కదండి రామఫలం, సీతాఫలం కూడా ఈ పక్కన ఉన్న కనకదుర్గ నర్సరీలోనే ఉన్నాయి. ఇది ఇద్దరు పార్ట్నర్స్ ఆరు అన్నదమ్ములు అనుకుంటండి. మామిడి మొక్కలకు ఒక ఆయన స్పెషలిస్ట్ నేను దగ్గర చూపెట్టింది, ఇంకోటేమో అన్ని రకాల మొక్కలు ఉంటాయి. చాలా బాగుందనుకుంటున్నాను, మేము చాలా శ్రమపడి ఈ వీడియో తీసామండి. మీరు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎప్పుడన్నా వెళ్ళారంటే, ఎప్పుడు వెళ్ళారో, ఏం మొక్కలు కొనుక్కున్నారో కూడా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా మంచి నర్సరీస్ తెలిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.